రూల్స్ ఏంటంటే మేము కొన్ని ఆప్షన్స్ ఇస్తాము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కండి ఆన్సర్ చెప్పండి కరెక్ట్ అయినట్టైతే రెండు సార్లు వెళ్లి వసూలు వాల్ లో ఇది వేసేసేయండి కాయిన్ ఎంతలో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఈ సమీర్ అయితే ఇప్పటికి 8వ సారో 9వ సారో రావడం ఇదే దీనికోసం ఈ షోకి సుమ తర్వాత ఎక్కువ సార్లు వచ్చింది నేనే ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఏ రొమేనియా బి టర్కీ సి కెనియా అండ్ డి జర్మనీ ఏ ప్రాంతంలోని రెస్టారెంట్ లో కస్టమర్స్ తుమ్మిన తీవ్రతని బట్టి బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు ఆ కృష్ణ భగవాన్ గారు టర్కీ టర్కీయా ఉందా అదే అసలు ఉందా అదే అసలు ఆ ఉంది ఎందుకు చెప్పారు టర్కీ అని ఒక టర్కీ కోల్డ్ ఉంటాయి టర్కీ కోల్డ్ ఉంటాయి హేమగారు ఏమేం ఉన్నాయి ఏమేం ఉన్నాయి ఒక పెసరట్ ఉప్మ ఒక ఇడ్లీ ఒక ప్లేట్ దోశ ఒక పూరి కుర్మా చెప్పేటప్పుడు కరెక్ట్ గా వినవు గానీ ఏమేం ఉన్నాయి అంట ఆయన అయితే టర్కీ అని చెప్పి అది ఉందా లేదా అని అడుగుతా సరే రొమేనియా టర్కీ కెనియా జర్మనీ జర్మనీ సమీర్ ని జర్మనీలో వేసేయండి ఎందుకంటే జర్మనీలో జెమ్స్ ఉంటాయేమో అని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సమీర్ నీకు కూడా పెన్షన్ లో 1000 రూపాయలు పెంచమని చెప్తా ఎందుకో నాకు ఇది పెన్షన్ ఎపిసోడ్ లో ఉంది సార్ 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 నేను మీకన్నా అయితే పెద్దదాన్ని కాదు మీరు నాకన్నా 2000 ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారు పోసాని గారు మీరే అనుకుంటున్నారు కరెక్ట్ ఆన్సర్ రొమేనియా అనుకుంటున్నా రొమేనియా లాక్ చేయండి పోసాని గారిని ఇంకెవరు మిగిలారు మీరే పోసాని గారితో ఏకీపిద్దాం అనుకుంటున్నారు ఓకే సరే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఫస్ట్ స్టెప్ వేశారు ఇది ఎక్కడ తీసారు ఇది ఏవి రాను వాడు వేసే స్టెప్లు ఇవి ఊరుకోండి సార్ భలే ఇంట్రెస్టింగ్ సార్ సార్ ఒక్కసారి నేర్పించరా నాకు కూడా ఎగతాళి చేయడానికి కూడా సార్ సార్ నేను సీరియస్ గా చెప్తున్నాను ఒకసారి వేయండి మీరు దాంట్లో కూడా ఒక బీట్ ఉంది తెలుసా 8 అయిపోయిన తర్వాత 2 సార్లు గుద్దాలి డాన్స్ ఎవరి సొంతం కాదని నిరూపించారు మీరు చెప్పినట్టు ఇదే కరెక్ట్ లా ఉంది పెన్షన్ కేబుల్ ఏమన్నారు పెన్షన్ పెన్షన్ షో పెన్షన్ షో హలో మేడం టెన్షన్ పెట్టకుండా వెళ్ళి పెన్షన్ షోలో ఆడేసేయండి కాదే సార్ ఎస్పీఎల్ అంటే ఆవిడ ఏదో చెప్పుద్ది సార్ నా వల్ల కాదు అది పోసాని గారు మీకు ఒక పనిష్మెంట్ అండి ఇంత సైలెంట్ గా ఉన్నందుకు టెంపర్ లోని సీన్ రిపీట్ చేయాలి మేడం మీరు మారిపోయారు నేను మారిపోవడం మూర్తి గారు ఊరుకోండి మీరు మేడం మూర్తి గారు మీరు 3 లక్షలు తీసుకునే వాళ్ళు 3 కోట్లు తీసుకుంటున్నారు మేడం మూర్తి గారు మీరు మారిపోయారు మేడం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు చూస్తున్నారు మేడం దీనంత ముందు ఒక చిరికడు మేకప్ వేసుకునేవాళ్ళు మేడం తర్వాత కుండ మేకప్ వేసుకున్నారు మేడం మూర్తి గారు అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోయింది మేడం మూర్తి గారు మీరు మారిపోయారు మేడం మీరు మారిపోయారు మేడం ఫస్ట్ షోలో చెప్పిన జోకులు ఇప్పటికీ చెప్తున్నారు మూర్తి గారు ఇంతగా చెప్తున్నారంటే నేను నిజంగానే మారిపోయానంటారా నిజంగానే మారిపోయాను
నిజంగానే నాకు 3 కోట్లు ఇస్తున్నారంటారా? అది ఒక్కటి వినడానికి బాగుంది సార్. సార్ మీరు చెప్పారు కదా, అంటే నా జోకులు మారలేదని. ఎందుకంటే ఈ వచ్చిన గెస్టులు మారట్లేదు సార్, అందుకని. సరే కన్న, నేను మీ ఫ్యాన్ ని, నేను మీ ఫ్యాన్ ని. సరే రెండో ప్రశ్నకైనా ఏదో ఒకటి వస్తుందన్న ఆశతో. రెండో ప్రశ్న ఆప్షన్స్ ఏ 10 సెకండ్లు, బి 20 సెకండ్లు, సి 30 సెకండ్లు, డి 40 సెకండ్లు. 40 సెకండ్లు, 40 సెకండ్లు. క్వశ్చన్ అడగలేదండి. నీ ఏజ్, నీ ఏజ్ అది దాటి 10 సంవత్సరాలు అయ్యింది. అది చెప్తారనే మీ ఏజ్ అన్న. యాక్చువల్లీ ఏంటంటే సమీర్ పిల్లలును మా పిల్లలు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ లో ఉండాలండి. మన వాడు లేట్ గా పెళ్లి చేసుకుని కనడంతో అలా లేట్ గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇది ఆఫ్ ద రికార్డ్ అమ్మా. ఇంకా మేనేజ్ చేస్తున్నాడు, నాకు పెళ్లి అవ్వలేదని ఆఫ్ ద రికార్డ్ అంట. మొన్న తలకోన సైడ్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు సమీర్ పోలికలతో కనిపించారు. ఎవరు తల? బ్యాంకాక్ లో కూడా చాలా మంది సమీర్ లాగా ఉంటారు. ఉరుగ్వేలో 50 సంవత్సరాలు పైబడిన వారు ఎన్ని సెకండ్లలో 10 సార్లు నడుమును తిప్పితే డే పాస్ ఫ్రీగా ఇస్తారు? సమీర్ 30 సెకండ్స్. ఓకే, ఏది తిప్పి చూపించు. ఇంకో హైలైట్ తెలుసా? నా 30 and 40. చెప్పిన వాళ్ళు చెప్పినట్టు తిప్పాలన్నమాట. సరే తర్వాత, ఇప్పటికైతే 30 సెకండ్లు లాక్ చేయండి. ఈ క్వశ్చన్ తయారు చేసేవాళ్ళు ఎవరండి? పోసాని గారు. 10. ఓ, ఆయన ఎందుకు అనుకున్నారంటే మళ్ళీ తిప్పమంటదేమో, 10 అయితే బెటర్. 10 సెకండ్స్ లాక్. హేమ గారు. హేమ, నిజంగానే సార్, తిప్పలేం కాబట్టి తక్కువ ఎంచుకో. ఫోర్స్ చేస్తున్నాడు కనుక 20 చెప్తున్నాను, లేదంటే 10 కరెక్ట్. ఆప్షన్ బి 20 సెకండ్స్ లాక్. కృష్ణ భగవాన్ గారు. 40 సెకండ్స్. 40 సెకండ్స్ లాక్ చేయండి. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. అనుకున్నది కూడా కాదు. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సమీర్ వేసిన తర్వాత చూద్దాం. పనిష్మెంట్ కింద అది ఇచ్చేసేయచ్చు మేము, కాబట్టి ఒకసారి వేసి వచ్చేసి. ఫస్ట్ బజర్ నొక్కింది నువ్వే కాబట్టి 2. పర్వాలేదు, ఎస్పీఎల్ అయితే కాదు కదా. సింగమాలై, సింగమాలై, సింగమాలై. సుమా, ఒకటి చెప్పనా మీకు? చెప్పండి. ఒకసారి ఓ షోలో నేను 496,000 గెలిచాను. ఆ రోజు మా ఊళ్ళో ఎవరు నిద్రలేదు. ఇలా వెళ్ళి అలా తెచ్చేసేటి. ఆ తర్వాత నుంచి ఈయన నిద్రపోలేదు. అసలు నిజం వాళ్ళకి తెలియలేదు. ఇది పాట పెట్టండి, నడుము తిప్పండి కార్యక్రమం అండి. హేమ ఒక ఇన్స్పిరేషన్ కోసం రెడీ పాట. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో, మెకానస్ గోల్డ్ లాంగి పాపాయో, మెరే దిల్ థింపన కా డాన్స్ ఆయో. ఏ రిచావ బై కబాయ్ లవాయ్ మహ కడకా. ఫీల్డ్ వెళ్ళి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉండే డే పాస్ కూడా క్యాన్సిల్ చేస్తారు. మీకు ఒక పనిష్మెంట్ అండి, ఇంత సైలెంట్ గా ఉన్నందుకు. వెంకీ సీన్, కృష్ణ భగవాన్ గారి సీన్ అందరికి గుర్తుండి ఉంటుంది. దాన్ని ఒకసారి రీక్రియేట్ చేద్దాం సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం. రండి. మీ అవసరం చాలా ఉంది ఇండస్ట్రీ, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ లేరు, చైల్డ్ ఆర్టిస్ట్ లేరు. అందరూ తెలుసు అంటే రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు. ఇంతక వచ్చేటప్పుడే కదా రాజమౌళి గారు కలిశారు. ఈ చేయండి, చేయకండి. ఈ కళ్ళతోటి కదండి చూసారు, ఈ కళ్ళతోటి కదండి చూసారు. దీనికన్నా యాక్టింగ్ చేయాలి మీరు సినిమాల్లో. సార్ ఒకసారి రాజమౌళి గారికి ఫోన్ చేయండి సార్. హలో రాజమౌళి గారు, వీడియో కాల్ చేయనా? అలా కటింగ్ చేయించుకుంటున్నారు, కటింగ్ చేయించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం. ఎలా అయినా సరే ఆయన సినిమాలో ఒక చిన్న ఛాన్స్ కూర్చో. ప్లీజ్ ఎలాగో లైన్ కలిపేయండి సార్. నా రూమ్ నెంబర్ 306. 306 రమ్మంటావు?
ఏ హీరో పక్కనే చేయాలని మహేష్ బాబు గారా జూనియర్ ఇంటి గారా నాగార్జున ఆవిడ నాగయ్య గారితో చేయాలనుకున్నప్పటి నుంచి ఉన్నారు సార్. మీరు ఎవరెవరితో చేద్దామని? నేను అనుష్కతో. అందుకే ఆవిడ ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదండి. మిమ్మల్ని పాన్ ఇండియా స్టార్స్ చేస్తా. సరే, ఈయనకి తమిళ కూడా వచ్చు సార్. అయితే మీ కన్నడలో మంచి వేషం. కన్నడలో మంచి వేషం ఇస్తారు తమిళ వస్తే. ఏంటంటే కొడుకు పెళ్లి అవటం లేదని తండ్రి చాలా బాధపడుతుంటాడు. హీరో ఫాదర్ ఏంటంటే చిన్న సందులో విమానాలకు ప్యాచీలు వేసుకుంటుంటాడు. ఒకసారి విమానం పైన పేలిపోతుంది. చాలా భారీ బడ్జెట్ సినిమా అండి. విమానము, ప్యాచులు, కాకపోతే అందులో వచ్చి ఒళ్ళు హేమనాట అమ్మాయి తన చేతుల్లో పడింది. సార్, ఇది తమిళ తెలుగు ఎన్నిటిలో చేస్తారా సార్? మొత్తం ఆయన ఆల్ లాంగ్వేజ్. అయ్యో నా తమిళ సార్, మీరు ఇది కూడా నేర్చుకోవాలి. తమిళ సార్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయ్యి పడిపోయే పరిస్థితి ఉంది, అప్పుడే తమిళలో పాడతారు. పాడ భగవానే నన్ను ఆరదికున్నత్తే పరవాడిది మెలయత్తే భగవానే భగవానే నా తిత్తిరి పోయిన కలదు నా పాని మరణి మరదు నా రక్తం తురిదిరి తిరదు ఆకాశనే భూమి అనే పగనే మఘనే. సార్ తమిళ పాడతారు. ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్ ఇంకా అవార్డు. మూడో ప్రశ్న, ఆప్షన్ ఏ లవర్, బి పేరెంట్స్, సి ఫ్రెండ్స్, డి బ్రదర్ అండ్ సిస్టర్స్. లవర్. లవర్ ఏమండి? క్వశ్చన్ విన్న తర్వాత అండి. బేగం అలాగే వేసాను, క్వశ్చన్ ఎప్పుడు చూడలేదు. క్వశ్చన్, మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరితో కలిసి తినడం వలన డిప్రెషన్ తగ్గుతుంది? హేమ గారు, లవర్. ఆప్షన్ ఏ లవర్, చెప్పండి. అయితే ఫ్రెండ్. ఆప్షన్ సి ఫ్రెండ్స్. సమీర్. ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఫ్రెండ్స్. వసన్ గారు, ఫ్రెండ్స్. అండ్ మీరు బాగా ఎక్కువగా ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఎవరు ఎక్కువగా కలుస్తూ ఉంటారు? వేరే మాత్రమే సురేష్ బాబు అన్న క్లాస్మేట్ ఉన్నాడు ఒకటి. మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం తర్వాత వాడు అంత క్లోజ్ ఉన్నాడు. లెక్చరర్ గా రిటైర్ అయిపోయాడు. చాలా అడ్వైజ్ చేస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఎడుస్తుంటే వాడు ఎడుస్తుంటాడు. ఈ మందు బ్యాచ్ ఉంటారు కదా, అట్లా కాదు. అట్లా మామూలుగా ఫ్రెండ్స్ అయిన ఉంటారు. అతను చూస్తారండి, ఇక్కడ నేను ఉన్నాను కదా. అర్థమైందండి. మరి సమీర్, నీ ఫ్రెండ్స్ ఎవరు? మీ ఆయన? ఏం కాదు, వీళ్ళేమి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏం కలవటం లేదు. ఈ మధ్య కలవట్లేదు అంటే మీ ఆయన చాలా బిజీ అయిపోయారు, అందుకని కలవట్లేదు. ఓకే, మీకండి? నాకు ఎక్కువ కలుపుకుపోయే ఫ్రెండ్స్ ఎక్కువ. ఏం కలుపుతుంటారు? ఆచార్యని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లాయర్, క్లోజ్ ఫ్రెండ్. అంటే లాయర్ ఎందుకు పెట్టుకున్నారు ఫ్రెండ్ గా? లీగల్ పాయింట్స్ అన్ని అక్కడే ఉంటాయా? లేదు, చిన్నప్పటి నుంచి వాడు అబద్ధాలు ఆడేవాడు, లా చేస్తా అన్నాడు. హేమ గారు, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందుకే లవర్ అని చెప్పాను. లవర్సే ఉన్నారని అర్థం రా. సరే, అయితే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బజర్ నొక్కింది హేమ, కానీ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎవరైనా వెళ్ళి ఆడొచ్చు. ఫస్ట్ సమీర్, ఫస్ట్ కృష్ణ భగవాన్ గారిది, తర్వాత నీది. ఓకే, కృష్ణ భగవాన్ గారు ఎక్కడి నుంచి వేయాలి మీరు చెప్తే మీది ఫస్ట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మీరు రండి సార్. వచ్చేసాయి ఒక హేమ గారి దగ్గర తప్ప. రెండో రౌండ్ మొదలు పెట్టే ముందు సమీర్ కి సన్మానం. సమీర్ కి సన్మానం అండి, ఆ చేయండి, బయట ఎలాగ జరగదు కదా. క్యాష్ కార్యక్రమానికి
అత్యధిక సార్లు వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మా క్యాష్ ఇవాళ సత్కరించాలనుకుంటుంది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పోసాని గారిని, కృష్ణ భగవాన్ గారిని, హేమ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సమీర్ గారు దయచేసి కూర్చోవాల్సిందిగా. సన్మానం పెద్ద మనిషి అవుతున్నాడు. కృష్ణ భగవాన్ గారు దండతో సత్కరిస్తారు. పోసాని గారు ఆకులతో సత్కరిస్తారు. హేమ గారు శాలువతో సత్కరిస్తారు. అలాగే పోసాని గారు, హేమ గారు, కృష్ణ భగవాన్ గారు కలిసి కిరీటం పెడతారు. ఇక షీల్డ్ కూడా మీ ముగ్గురిని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఇప్పుడు వారిని ఉద్దేశించి హేమ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమీర్ గారి గురించి చెప్పాలి అంటే క్యాష్ కి ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని మేమందరూ ఎదురు చూస్తూ ఉంటాం జనరల్ గా, కానీ సమీర్ గారు అయితే చూడక్కర్లేదు. అంటే ప్రోగ్రామ్ చూడక్కర్లేదా? సమీర్ గారిని అస్తమాను పిలవడం చాలా గర్వకారంగా ఉంది. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే బాగుంటుంది అనేది. నిజంగా సమీర్ గారి గొప్పతనం ఏంటి అంటే ఆయనకి లేట్ నైట్ అయినా సరే ప్రోగ్రామ్ పొద్దున మనం పెట్టినా రావడం అనేది ఆయన గొప్పతనం. పోసాని గారు మాట్లాడాలి. పోసాని అనే సాంగ్ పాడుతున్నారు. ఏతమేసి తోడినా ఏరు నిండదు, పొగిలి పొగిలి ఏడ్చినా బిందె నిండదు. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు. అందరికి నమస్కారం అండి. సమీర్ గారికి ఇలా సన్మానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు ఆయనకి ఇంక ముందు కూడా జరగదు. రేటింగ్ కూడా పెరగాలంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తే బెటర్ ఈయనకి. ఆయన నిండు నూరేళ్లు ఇలా క్యాష్ ప్రోగ్రామ్ రాకుండా చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సమీర్ గారిని ఇలా అన్నందుకు వారి ఫ్యాన్స్ ఎవరన్నా అట్ట అవ్వచ్చు. మా ఇంటి మెసేజ్ కొద్దీ అన్నాను, లక్కీగా ఆయనకి ఫ్యాన్స్ లేకపోవడం అనేది నా అదృష్టం.